ఎస్, లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఆ యొక్క విడుదల పైన సర్వత్రా ఒక రకంగా పాజిటివ్ నెగిటివ్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు అయితే వినబడుతూ ఉన్నాయి. మనతో పాటుగా రైతు స్వరాజ్య వేదిక కన్నగంటి రవి ఉన్నారు. అసలు దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ సంబంధించినటువంటి విషయంలో ఎలా చూడొచ్చు అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు ఏంటి రైతుకు సంబంధించినటువంటి విషయంలో రుణమాఫీ గైడ్ లైన్స్ అయితే రావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ను మీరు కూడా చదివి ఉన్నారనుకుంటున్నాం. ఆ గైడ్ లైన్స్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ ధోరణి? అదే, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ విడుదల చేసినప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటిది హామీ ఇచ్చింది. అయితే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి చేస్తారా, 2 లక్షల వరకు చేస్తారా అనేటువంటిది అప్పుడు స్పష్టత అయితే ఇవ్వలేదు. కానీ మొత్తం మీద తర్వాత రకరకాల కారణాల రీత్యా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల కోడ్ కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, ఇతర స్కీమ్స్ మీద దృష్టి పెట్టడం కావచ్చు, ప్రస్తుతం 15 లోపు రుణమాఫీ చేయడానికి వీలుగా నిన్నైతే జీవో విడుదలైంది. అందుకని మేము ఈ జీవోను స్వాగతిస్తున్నాం. రైతులకు సంబంధించి ఏమాత్రం అది ఉపయోగపడినా, రైతులని రుణ విముక్తులు చేసినా ఆ మేరకి అది ఉపయోగపడేటువంటి చర్యగానే మేము చూస్తున్నాం. అయితే దీంట్లో 2-3 రకాల సమస్యలు అయితే ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడి సుమారుగా 8వ నెలలో కూడా ప్రవేశిస్తుంది కనుక రుణమాఫీ లాంటి హామీలు అమలు చేయాలంటే యాక్చువల్గా 2 పనులు జరగాలి. ఒకటి, నిజంగా ఎవరైతే సాగు చేస్తున్నారో, ఎవరైతే నిజంగా క్రైసిస్లో ఉన్నారో, ఎవరు సంక్షోభంలో ఉన్నారో, అటువంటి రైతులను గుర్తించడం అనేటువంటిది కూడా చేయాలి. ఎందుకంటే నిజంగా సంక్షోభంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేస్తే వాళ్ళ కుటుంబాలు బయటని పడతాయి, వాళ్ళు తిరిగి వ్యవసాయం చేసుకోవడానికి వీలవుతుంది, ఆ కుటుంబాలు అప్పుల్లో నుంచి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ, మామూలుగా అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామనేటువంటి హామీ ఏదైతే ఉందో దీన్ని ఉపయోగం లేని పని అనేది మా అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అనేక మంది భూమి యజమానులు సొంతంగా వ్యవసాయం చేయకుండా ఇతర వృత్తుల్లోకి, వ్యాపారాల్లోకి, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు. భూమి వాళ్ల పేరు మీదే ఉంది, కానీ బ్యాంకుల్లో నుంచి వాళ్ళు పంట రుణాలు తీసుకుంటున్నారు. కాబట్టి అట్లా వేరే ఉపాధుల్లోకి వెళ్ళిపోయినటువంటి, ఉద్యోగాల్లోకి, వ్యాపారాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఇట్లా రుణమాఫీ చేయడం అనేటువంటిది అనవసరమైన పని అనేది మా అభిప్రాయం. అందుకని బ్లాంకెట్గా మొత్తం అందరికీ చేస్తామనేటువంటి రుణమాఫీ ఎప్పుడూ కూడా పెద్ద ఫలితాలను ఇవ్వలేదు. అందుకని రుణమాఫీ చేయాలి అని అంటే నిజంగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకి చేయాలి. అంటే నిజంగా వ్యవసాయం చేస్తున్న వాళ్ళల్లో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి, సన్న చిన్నకారు రైతులు ఉన్నారు, 5 ఎకరాల లోపు. వాళ్ళు అక్కడే ఉండి ఇబ్బందులు పడి సరిగ్గా పంటలు పండక లేదా ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి అప్పులు పాలయ్యి తీర్చుకోలేక తక్కువ ఆదాయాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రెండవది, ఈ చాలా సందర్భాలలో ధరణి లాంటి పోర్టల్ సమస్యలు చాలా వచ్చినాయి. చాలా మంది చిన్న సన్నకారు రైతుల యొక్క భూములు పార్ట్ బీలో ఉండిపోయినాయి. పార్ట్ బీలో ఉండడం వల్ల వాళ్ళందరికీ అసలు లోన్లు రావట్లేదు, వాళ్ళెవరికి రుణమాఫీ ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు, కొత్త పాస్బుక్ రాలేదు. మూడవది, చాలా సందర్భాలలో కౌలు రైతులు ఉన్నారు. దాదాపు 20 లక్షల మంది కౌలు రైతు కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి అసలు బ్యాంకులు లోన్లే ఇవ్వట్లేదు. ఒకప్పుడు ఇచ్చినటువంటి లోన్లు 15 కోట్లే ఉన్నాయి. అవి కూడా ఈ జీవోలో లోన్ ఎలిజిబిలిటీ కార్డుల మీద, ఎల్ఎస్సీస్ మీద ఇచ్చినటువంటి లోన్లు మాఫీ కావని రాశారు. నిజంగా కౌలు రైతులకు ఇచ్చిందే తక్కువ, అవి కూడా వాళ్ళు తీర్చలేకపోయారు. కాబట్టి అవి కూడా మాఫీ చేస్తామనేటువంటిది చెప్పుండాల్సింది అనేటువంటిది ఒక మాట. అట్లాగే చాలా సందర్భాల్లో ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే, బంగారపు రుణాల మీద తీసుకునే ఈ వ్యవసాయ రుణాలు కాదు, కానీ రైతుమిత్ర గ్రూపులు కావచ్చు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు కావచ్చు, చిన్న సన్నకారు రైతులు కాకుండా భూమి లేనటువంటి పేదలు చాలామంది ఈ గ్రూపుల్లో ఉంటారు. ముఖ్యంగా దళితులు, బీసీ వర్గాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు ఈ గ్రూపుల్లో ఉండి ఒక్కొక్కసారి పంట రుణం కింద కాకపోయినా లోన్లు అయితే తీసుకుంటారు. వాళ్ళకి ఇతర వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి కొస్తాయి, కానీ వాళ్ళందరూ రైతులు. కాబట్టి అటువంటి రైతులను గుర్తించి వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తుంటే బాగుండేది, కానీ ఈ జీవోలో వాళ్ళను కూడా మినహాయించారు. కాబట్టి వాళ్ళకి రుణమాఫీ వర్తించేటువంటి అవకాశం లేదు. మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఈ 2 లక్షలు దాటినటువంటి రుణాల్లో వాళ్ళు కండిషన్ పెట్టారు. ఒకటి, 2 లక్షల మీద ఉన్నటువంటి రుణ మొత్తాన్ని ముందు రైతు పే చేసేస్తే ఆ తర్వాత ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామనేటువంటిది చెప్పింది. ఒక రకంగా మొదట చెప్పిన దానికి ఇది భిన్నమైనటువంటిది. మొదట చెప్పింది ఏంటంటే 2 లక్షల లోపు రుణాలని అన్నారు,
కానీ ఇప్పుడు 2 లక్షల పైన ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తాం, కానీ మొదట రైతు పే చేస్తే 2 లక్షల బాకీని ప్రభుత్వం కడతామని అంటుంది. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటే ఒక్కొక్కసారి సన్న చిన్నకారు రైతుల దగ్గర 2 లక్షల 60 వేలో 2 లక్షల 70 వేలో లోన్ ఉంటుంది. ఆ 70 వేలు వాళ్ళు ముందు వెతుక్కొని బ్యాంకుకు కట్టాలి. అవి వెంటనే సీజన్ మధ్యలో ఉన్నారు కనుక ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళకి కొత్తగా అప్పు దొరకకపోవచ్చు. కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఇమీడియట్గా రుణమాఫీ రాదు. వాళ్ళందరూ ఎప్పుడైతే కడతారో, వచ్చే నెలలోనో ఆ పై నెలలోనో ఎప్పుడో డబ్బులు అడ్జస్ట్ చేసుకొని కడతారో, అప్పుడు రుణమాఫీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి కొంత బర్డెన్ తగ్గేటువంటి అవకాశం ఉంది. బర్డెన్ ఎప్పుడైనా ఉంటుంది, కానీ ఇమీడియట్ బర్డెన్ అయితే ఉండదు. కానీ ఇప్పుడే డబ్బులు ఉన్నవాళ్ళేమో వెంటనే కట్టేసి ఆ 2 లక్షల రుణమాఫీ పొందుతారు. చిన్న సన్నకారు రైతులు ఎవరైతే బాకీ ఉంటారో వాళ్ళు డబ్బులు వెతుక్కోలేక వాళ్ళు ఎమ్మటే కట్టలేక ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంది. అది కొంచెం పునరాలోచించాలనేటువంటిది మా అభిప్రాయం. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది, రేషన్ కార్డుల గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. అంటే రేషన్ కార్డులకు సంబంధించి నిన్న ప్రభుత్వం ఒక వివరణ అయితే ఇచ్చింది. వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రకటన కూడా ఇవాళ పేపర్లలో వచ్చింది. రేషన్ కార్డు కంపల్సరీ కాదు. రేషన్ కార్డు ఎందుకు పెట్టారంటే, ఉదాహరణకు ఒకే కుటుంబంలో 2 ఎకరాలు భార్య పేరు మీద, 3 ఎకరాలు భర్త పేరు మీద ఉన్నప్పుడు, ఇద్దరు పేరు మీద లోన్ ఉన్నప్పుడు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని నిర్ధారించడానికి, ఒకే కుటుంబంలో బతుకుతున్నారని నిర్ధారించడానికి రేషన్ కార్డు అనేటువంటిది ఒక ప్రాతిపదికగా పెట్టుకుంటామనేటువంటి చెప్పారు. అయితే చాలా కుటుంబాల్లో కొడుకులు వేరుపడిపోయి వాళ్ళకి మ్యూటేషన్ అయ్యి భూమి వాళ్ళ పేరు మీదకి వచ్చి వాళ్ళకి రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా లాంటివి కూడా వస్తున్నాయి. కానీ గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వలేదు. కాబట్టి వీళ్ళందరికీ రేషన్ కార్డు తెచ్చుకోవాలి అని అంటే కష్టమైనటువంటి పని. కాబట్టి రేషన్ కార్డు లేకపోతే రుణమాఫీ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ముందు అర్థం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం దాని మీద నిన్ననే వివరణ ఇచ్చింది. రేషన్ కార్డు లేకపోయినా అక్కడ వ్యవసాయ అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఉండేటువంటి ఇతర వివరాలు తీసుకొని వాళ్ళకి మాఫీ చేస్తామనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. కాబట్టి అది పరిగణలోకి తీసుకోవచ్చు మనము. రేషన్ కార్డు ఉంటే ఏంటంటే భార్యాభర్తల్ని గుర్తించడానికి ఒక ప్రాతిపదికగా ఉంటుంది తప్ప, రుణమాఫీ చేయడానికి రేషన్ కార్డు కంపల్సరీ అనేటువంటిది అయితే జీవోలో కూడా పెట్టలేదు వాళ్ళు. అటువంటి స్పష్టంగానే ఉంది, రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు గుర్తించడం తేలిక అవుతుంది అన్నది. కానీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది ఏంటంటే, రేషన్ కార్డు లేకపోయినా కూడా మేము ఇతర రూపాల్లో వాళ్ళని గుర్తిస్తాము, రుణమాఫీ చేస్తాము అనేటువంటిది చెప్పింది. రైతు స్వరాజ్య వేదిక చాలాసార్లు ఈ విషయంలో కలిసినటువంటి సందర్భాన్ని చూసాం. రైతు స్వరాజ్య వేదిక ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం తీసుకుంది అనుకోవచ్చా, ఏదైనా ప్రతిపాదనలు ఇంకా మీరు చేసింది అనుకోవచ్చా? మేము 2 ప్రతిపాదనలు చేసినాం. ఒకటి, అసలు ఇట్లా బ్లాంకెట్గా రుణమాఫీ చేయడం సరైంది కాదనేది మా అభిప్రాయం చెప్పాం. ఎందుకంటే వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం అనేటువంటిది రాష్ట్ర బడ్జెట్లో నిధుల్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది మా అభిప్రాయం. హైదరాబాద్లో వచ్చి కూర్చుంటారు, భూమిని కౌలుకిస్తారు, వాళ్ళు వచ్చి వాళ్ళ రుణమాఫీ పొందుతారు అనేటువంటిది నిధుల దుర్వినియోగం. నిధులకు చాలా పరిమితి ఉంది బడ్జెట్లో. ఆ నిధులతో వ్యవసాయ రంగానికి చేయాల్సిన ఇంకా చాలా పనులు ఉన్నాయి. రేపు పంటల బీమా పథకం కట్టాలి, కౌలు రైతులకైనా వ్యవసాయ కూలీలకు కూడా రైతు బీమా చేస్తామన్నారు, దానికి డబ్బులు కావాలి. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు, దానికి డబ్బులు కావాలి. అట్లాగే విత్తనాల సబ్సిడీ, మిషన్ల మీద సబ్సిడీ కావాలి, దానికి డబ్బులు కూడా కావాలి. కాబట్టి అనవసరంగా వ్యవసాయం చేయని వాళ్ళకి మాఫీ చేయడం మీద మేము మొదటి నుంచి వ్యతిరేకం. వ్యవసాయం చేసి నష్టపోతున్న రైతులకు మాఫీ ఉండాలనేటువంటిది మా అభిప్రాయం కనుక, ఆ ఏరువేత అనేటువంటిది జరిగి ఉండాల్సింది అనేది మా అభిప్రాయం. ఆ మేరకి వాళ్ళు మొత్తంగానే బ్లాంకెట్ చేయడానికి పోయారు. రెండవది మేము చెప్పింది ఏంటంటే, పిఎం కిసాన్ గైడ్లైన్స్ పెట్టుకోండి రుణమాఫీకి అని చెప్పాం మేమే. ఎందుకంటే పిఎం కిసాన్లో ఉద్యోగులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్ళు కావచ్చు, డబ్బులు కట్టేవాళ్ళు కావచ్చు, ట్యాక్స్ పే చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులుగా ఉండి ఉన్నటువంటి ధనవంతులు కావచ్చు, వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పిఎం కిసాన్లో 6,000 రూపాయల నుంచి మినహాయించింది. అట్లాగే రాష్ట్రంలో కూడా, కాకపోతే వాళ్ళని కూడా అట్లా మినహాయిస్తే రుణమాఫీ నుంచి బాగుంటుంది అనేది మా అభిప్రాయం చెప్పాము. ఆ మేరకు కొంత స్పష్టత లేకుండా రాశారు దీంట్లో, పిఎం కిసాన్ గైడ్లైన్స్ని కొంత దృష్టిలో పెట్టుకుంటామనేటువంటిది రాశారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే, పిఎం కిసాన్ గైడ్లైన్స్లో ఎవరినైతే మినహాయించారో ఆ మేరకు వాళ్ళని మినహాయిస్తే మంచిది అనేటువంటిది, రాష్ట్ర బడ్జెట్ మీద భారం తగ్గుద్ది అనేది మా అభిప్రాయం. వాళ్ళు ఎవరు రైతులు కాదు, రైతులైనా కూడా బాగా ధనిక రైతులు, పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ మాఫీ చేయాల్సినటువంటి అవసరం లేదనేది మా అభిప్రాయం. గతంలో రైతు బంధు ఉండేది, ఇప్పుడు రైతు భరోసా చేస్తామన్నారు, దాన్ని 15,000 వరకు పెంచుతామన్నారు, కౌలు రైతులకు కూడా రైతు బంధును, రైతు భరోసాను అప్లై చేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఇంకా స్టెప్స్ ఇంకా కనబడట్లేదు ఎక్కడ కూడా. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ప్రభుత్వం 2-3 స్టెప్స్ అయితే వేసింది గత ప్రభుత్వానికి భిన్నంగా. గత ప్రభుత్వం 2018 ఖరీఫ్లో ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నదో రైతు బంధు ఇవ్వాలని, అప్పుడు అసలు ఎవరితోనూ చర్చ చేయలేదు, వాళ్ళకి తోచినట్టుగా ఒక దీవో చేశారు, దాని ప్రకారం భూములకి రైతు భరోసా ఇస్తూ పోయారు రైతు బంధు అనేటువంటిది. దానివల్ల చాలా 1,000 కోట్ల రూపాయలకు దుర్వినియోగం అయినాయి. కానీ ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకి సరే ఆలస్యమైంది ఇప్పటికే. వాస్తవానికి సీజన్ ప్రారంభంలో ఇవ్వగలిగితే బాగుండేది. కానీ
రైతు ఎవరనేటువంటిది గుర్తించడానికి ఒక ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఎన్ని ఎకరాల్లోపు పరిమితికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా రైతులతో చేస్తున్నారు. ఇప్పటికే 4 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో వాళ్ళు అభిప్రాయ సేకరణ చేశారు. మేము కూడా రైతు సంఘాలంగా తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి మా అభిప్రాయాలన్నింటినీ చెప్పాము. మేము స్పష్టంగానే చెప్పాము, వ్యవసాయం చేయనటువంటి భూములకి, కొండలకి, గుట్టలకి, కాలనీలకి వీళ్ళందరికీ రైతు బంధు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. రెండవది, 10 ఎకరాల లోపు, 7.5 నుంచి 10 ఎకరాల లోపు తగ్గించుకొని రైతు బంధుని అమలు చేస్తే సరిపోతుంది అనేది చెప్పాము. మూడవది, ఖచ్చితంగా మేము కోరింది కౌలు రైతులకు కూడా గుర్తించి ఇవ్వాలి. 2011 కౌలు రైతుల చట్టాన్ని అమలు చేసి దాని ప్రకారం కౌలు రైతులకు కూడా ఇవ్వాలని అన్నాము. ఇప్పుడు 4 జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఇటువంటి చోట్ల ఎక్కడైతే అభిప్రాయ సేకరణ చేశారో అటువంటి అన్ని చోట్ల కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాలనేటువంటి డిమాండ్ గట్టిగా వస్తుంది. ఈ ప్రభుత్వం ఆ మేరకు పట్టించుకుంటుంది, కౌలు రైతులకు కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మేము విశ్వసిస్తున్నాము. అయితే ఆలస్యం జరగవచ్చు, నేను అనుకోవడం ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు రైతు భరోసా రాకపోవచ్చు, లేకపోతే ఈ రుణమాఫీ అయ్యేలోపు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ఈ రుణమాఫీని మొదటి ప్రాధాన్యతగా వాళ్ళు 15 పెట్టుకున్నారు. ఈ 15 అయ్యేలోపు ఈ చర్చలన్నీ పూర్తి చేసి అప్పుడు రైతులను ఎంపిక చేసి 15 సెప్టెంబర్ 1 మధ్యలో రైతు భరోసా పడేటువంటి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇది కన్నగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ విషయంలో ఇంకొన్ని గైడ్ లైన్స్ను పాటిస్తే బాగుండదని చెప్తున్నాయి. ఇక రేషన్ కార్డులు అనేది ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి మాట తుమ్మల నాగేశ్వరరావు మంత్రే చెప్తున్నారనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.